దైవ గ్రంథములో నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుండి 13 వచనాలు మనం చదువుకున్నాం. మనం చదువుకున్న లేఖనాల్లో గమనిస్తూ ఉండగా దైవజనుడైన పౌలు గారు తనను గురించి తాను పరిచయం చేసుకున్నాడు. ప్రభు కోసమే నిలబడినప్పుడు ఏ విషయాలలో ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాడో, ఆ సేవా పరిచర్యలో ఉన్నప్పుడు ఆయన నేర్చుకున్న సంగతులేంటో, విశ్వాసుకి తగిన గుణములు కూడా ఎలా ఉండాలో ఫిలిప్పీలకు తాను రాస్తూ ఉన్నట్టుగా 4వ అధ్యాయం 11-13 వచనాలు మనం చూస్తున్నాం. మరి లేఖనాలు మనం గమనిస్తూ ఉండగా 11వ వచనంలో నాకు కొదవ కలిగినందున నేను ఇలాగు చెప్పుటలేదు అన్నాడు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండా నేర్చుకుని ఉన్నాను. ప్రతి విశ్వాసుకి ఇది చాలా అవసరమై ఉన్నది. మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితిని బట్టి సంతృప్తి కలిగి ఉండాలని నేర్చుకుంటున్నాం. దేవుడు ఎన్నటిన్నటికీ కూడా సమర్థుడే ప్రియులారా. ఆయన చాలిన దేవుడే, కానీ కలిగిన వాటి యందే మనం సంతృప్తి కలిగి ఉండాలి. అనగా మనం లేమిలో కానీ సంపన్న స్థితిలో కానీ సంతృప్తి జీవితాన్ని కలిగి ఉండాలని నేర్చుకుంటున్నాం. కొన్ని పర్యాయాలు విశ్వాసిగా బ్రతకాలనుకున్నప్పుడు లేమిలో కూడా క్రీస్తు కోసమై విశ్వాసుగానే జీవించాలి. మన ఆత్మీయ జీవితంలో కొన్ని సమయాలలో ఆర్థిక పరిస్థితులు మనకు ఏర్పడతాయి. భక్తి కలిగిన వారముగా మనం జీవిస్తూ ఉన్నప్పటికీ, ఆత్మసంబంధ కార్యాలు జరిగిస్తూ ఉన్నప్పటికీ, నమ్మకమైనటువంటి విశ్వాసము కలిగి ప్రార్థనా జీవితము కలిగి ప్రభును వెంబడిస్తూ ఉన్నప్పటికీ కొన్ని కొరతలు మన జీవితాలలో సంభవిస్తాయి. అలాంటి ఆర్థిక పరిస్థితులలో మనం అలవరుచుకోవలసినటువంటి విధానం ఏంటనగా, సంతృప్తి కలిగేందుకు నేర్చుకోవాలి. అది సంపన్న స్థితి కానీ అది పేదరికము కానీ క్రీస్తు కోసమే జీవించాలి, క్రీస్తు కొరకే మనం ఆధారపడాలని లేఖనాలలో నేర్చుకుంటున్నాం. కొన్నిసార్లు విశ్వాస జీవితంలో అన్ని సౌఖ్యంగా ఉన్నప్పుడు ప్రభు కొరకై ఒక భక్తి కలిగిన వారముగా జీవించడం, నీ విశ్వాస జీవితంలో కొన్ని నష్టాలు కష్టాలు ఆర్థికమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు అసంతృప్తిగా ఉండడము, అది విశ్వాసకి తగదు. ఒక దేవుని సేవకుడుగా పౌలు గారు తెలియచేస్తున్నాడు, మీరు నాకు ఈవి పంపారని, మీ ఈవుని బట్టి నేను పగటం లేదు, కానీ పేదరికంలో కూడా నేను పరిచర్యలో సంతృప్తి కలిగి ఉన్నాను, కలిగి ఉన్నప్పుడు కూడా నేను సంతృప్తిగానే జీవిస్తున్నాను. క్రీస్తు ప్రభును చూస్తూ విశ్వాసుకి తగినట్టుగా ఒక మాదిరి జీవితము కలిగి క్రీస్తులాగే ఉండాలని ఆయన నేర్చుకున్నాడు. ఎందుకనగా ఈ సంతృప్తి కలిగిన జీవితంలో మన ప్రియ ప్రభు కూడా మాదిరిగా ఉన్నాడు. ఆయన శారీరక దినాలలో లోకానికి వచ్చినప్పుడు మనలాగే ఆకలిగా ఉన్నప్పటికీ తండ్రి అప్పగించిన పనిలో నమ్మకస్తుడుగా ఉండి పరలోక వైభవాన్ని బట్టి అసంతృప్తి కలిగి ఉండలేదు, కానీ సంతృప్తి కలిగి తన ముందున్నటువంటి పరిచర్యను, తండ్రి అప్పగించిన పనిని ఆయన నమ్మకంగా చేసినట్టుగా లేఖనాల్లో చూస్తున్నాం. దేవుడు ఎందుకు పిలిచాడో, ఆ పిలుపుకు లోబడిన వాడై ఆ ఉద్దేశాన్ని తన జీవితంలో పరిపూర్ణముగా నెరవేరుస్తూ సంతృప్తి కలిగి ఉన్నట్టుగా పౌలును చూస్తున్నాం. ఈ గొప్ప దైవజనుడు క్రీస్తులోకి రాకముందు ఆయన సంపన్న స్థితిలో ఉన్నవాడే. పేదరికం అనేది తనకు లేకుండా మంచి ఆధిక్యతలు కలిగిన దైవజనుడు ఎప్పుడైతే క్రీస్తు కోసం బ్రతకాలనుకున్నాడో,
క్రీస్తువాడగా జీవించాలనుకున్నాడు. తన సేవా జీవితంలో ఏమి ఉన్నా లేకపోయినా ఆయన సంతృప్తి కలిగి ఉండటము నేర్చుకున్నాడు. ఈనాడు విశ్వాసులు కుటుంబ జీవితంలో ఏదైనా కొద్దిగా తక్కువైతే ఇదిలాంటి విశ్వాసములో క్రీస్తు కోసం జీవించడానికి ముందుకు వెళ్ళలేరు. ఆయన పౌలు చెబుతున్నాడు, మనం సంపన్నస్తులో కానీ పేదరికములో కానీ క్రీస్తు మనకిచ్చిన వాటిలోనే మనం కలిగి ఉన్న వాటి యందే సంతృప్తి కలిగి ఉండాలని విశ్వాసులకు హెచ్చరిస్తున్నాడు. మనమందరము కూడా సంపన్నస్తులో కానీ పేదరికములో కానీ దీనస్థులో ఉన్నప్పటికీ ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉండటకి నేర్చుకుందాం. ఒకసారి దేవుని వాక్యంలో చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమయూ తేలేదు, ఏమయూ తీసుకుని పోలేము, కాగా అన్న వస్తువు గల వారమై ఉండి వాటితో తృప్తి పొందుదము. పౌలు ఈ సత్యాన్ని నేర్చుకున్నాడు. మనం ఈ లోకంలో ఎంత సంపన్న స్థితిలో ఉన్నా అవి తీసుకొని మనము వెళ్ళలేము. ఈ లోకంలో మనము వీటి యందే సంతృప్తి కలిగి ఉందామని తెలియచేస్తున్నాడు. దైవభక్తి కలిగిన వారు అదే వారికి లాభ సాధకం. అన్న వస్త్రాలు వాటితోనే కట్టి పెట్టుకొని సంతృప్తి కలిగి ఉండటకు నేర్చుకోవాలని పౌలు తెలియచేస్తూ ఉన్నట్టుగా చూస్తున్నాం. అంటే లేమి కలిగినప్పుడు కూడా సంతృప్తి కలిగి మనం ఉండాలి. ఈ ధనం అనేది మన ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరచదు, ఈ ధనం అనేది మన ఆత్మీయ జీవితానికి ఆనందము కలిగించదు, దైవభక్తి అనేది మనకు లాభాన్ని కలిగిస్తుంది. క్రీస్తువాడుగా క్రీస్తు కొరకు నీవు జీవించాలంటే ఈ లోకములో ఉన్నవాటి యందు నీవేవైతే కలిగి ఉన్నావో వాటి ఎందే సంతృప్తి కలిగి ఉండగా నేర్చుకోవాలి. చాలాసార్లు విశ్వాసకి సంతృప్తి లేదు, నీ జీవితాన్ని ఎంతగా హెచ్చిస్తూ ఉన్నా అభివృద్ధి పరుస్తూ ఉన్నా ఇంకా నువ్వు తృప్తి లేని విశ్వాసిగా జీవిస్తూ ఉన్నావు. యేసు ప్రభువుని నువ్వు ప్రేమించి ఏవైతే నీకు అనుగ్రహించాడో వాటి ఎందు నువ్వు సంతృప్తి కలిగిటకు నేర్చుకోవాలని దేవుని వాక్యములో చూస్తున్నాం. పౌలు అలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు, అట్టి మాదిరి జీవితాన్ని కలిగి ఉన్నాడు, అలాగన బ్రతుకుతూ ఉన్నాడు. అలాగే తిమోతి పత్రికలో కూడా విశ్వాసి లోకంలోనికి ఏమి తీసుకుని రాలేదు, తిరిగి లోకం నుండి వెళ్ళిపోయేటప్పుడు కూడా అతడు వట్టి అస్తాలతోనే వెళ్ళాలి. అందుకే అన్న వస్త్రములు కలిగిన వాడై దైవభక్తిని పాడు చేసుకోకుండా ధనాపేక్షను కలిగిన వాడుగా ఉండకుండా విశ్వాస సహితమైన భక్తిని కాపాడుకొని క్రీస్తువాడుగా వెళ్ళాలని హెచ్చరిస్తున్నాడు. ఇది సంతృప్తికరమైనటువంటి విధానాన్ని తెలియచేస్తున్నాడు. అందుకే ప్రభువు పిల్లలుగా కలిగిన వాటి ఎందే ఆసక్తి కలిగి ఉండాలి, తృప్తి కలిగి ఉండాలని నేర్చుకుంటున్నాం. మార్కు సువార్త చూడండి, 12వ అధ్యాయం 44వ వచనం. బీదరాలి యొక్క జీవితం, ఆమె విశ్వాస పరిమాణం,
దేవునికి సంతృప్తి కలిగించింది. ఎంత డబ్బు ఇచ్చింది ప్రాముఖ్యం కాదు, ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నామో ముఖ్యం. ఈ విధవరాలు దైవభక్తి కలిగిన సోదరిగా, ఆమెకు సంపన్న స్థితి లేదు కానీ లేమిలోనే సంతృప్తి కలిగి ప్రభువు తన జీవితాన్ని అప్పగించుకొని తన కలిగిన వాటిని సంతృప్తిగానే ప్రభుకి ఇచ్చుటలో ఒక మంచి అనుభవాన్ని కలిగి ఉన్నట్టుగా నేర్చుకుంటున్నాం. ఆ విధవరాలు, ఆ పేదరాలు తన జీవితాన్ని ప్రభుకిచ్చింది, లేమిలోనే తన ప్రభును మహిమపరచినట్టుగా చూస్తున్నాం. అనేకులు ఎంతో ధనము కలిగి ఉన్నారు కానీ వారిని బట్టి ప్రభు వారికి సంతృప్తి లేదు. మన విశ్వాస జీవితాన్ని బట్టి, మన నమ్మకత్వాన్ని బట్టి, మన యథార్థతను బట్టి, మన సమర్పణను బట్టి, మన దైవభక్తిని బట్టి ప్రభువు కూడా ఆయన సంతృప్తి కలిగి ఉన్నట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. ఒక దీనస్థితిలో ఉన్న సోదరి లేమిలో ఉన్నప్పటికీ ఆత్మీయ జీవితంలో సంపన్న స్థితిలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. పౌలు గారు, నేను సంపన్న స్థితిని ఎరుగుదును, లేమిని కూడా నేను ఎరుగుదును. పేదరికము ఆయన ఎరుగును, పేదరికములో కూడా దైవభక్తిని కాపాడుకున్నాడు, సంపన్న స్థితిలో కూడా క్రీస్తు కోసమై నమ్మకమైన వాడుగా జీవిస్తూ ఉన్నట్టుగా లేఖనాల్లో చూస్తున్నాం. మరి ప్రభువు పిల్లలుగా ఇటువంటి జీవితంలో కూడా మనము దీనస్థితి కలిగి ఉండాలని దేవుని వాక్యము ద్వారా మనము నేర్చుకుంటున్నాం. 11-12 వచనాలు చూస్తే, నాకు కొదవ కలిగినందున ఇలాగ చెప్పుట లేదు అన్నాడు. రెండవదిగా మనం గమనిస్తే, నేను ఏ స్థితిలో ఉన్నను, ఆ స్థితిలోనే ప్రభువు కోసమై దీనుడుగా ఉండటకు నేర్చుకున్నాను. అదిగా 12వ వచనములో, దీనస్థితిలో ఉండ నేను ఎరుగుదును. ఇందుకు ప్రియప్రభువారే మాదిరి, పరలోకములో తాను శ్రీమంతుడైన దేవుడు మనవాళ్ళని రక్షించడానికే భూమండలానికి వచ్చిన దినములలో ఆయన దీనస్థితిని మనం ఎరుగుదుము. ఆ ఈ లోకంలో ఒక సేవకుడుగా సంపన్నుడైన దేవుడు, శ్రీమంతుడైన దేవుడు పేదరికములో ఉండి ప్రభును తండ్రి చిత్తానికి లోబడి ఆయన సేవించినట్టుగా లేఖనాల్లో చూస్తున్నాం. అంటే నాకు లేదని కాదు పౌలు చెబుతుంది, లేని సమయంలో కూడా అప్పగించిన పనిలో దీనస్థులో ఉండటం నేను నేర్చుకున్నాను. కొంతమంది ఏమీ లేకపోయినా వారు ఎంతో కలిగి ఉన్నట్టుగా ప్రవర్తిస్తారు. కొంతమంది వారి జీవితంలో ఎంత సంపన్నస్థులో ఉన్న క్రీస్తును బట్టి వారు దీనులుగానే కనబడతారు. అలాగే దేవుడు ఇష్టపడుతూ ఉన్నది మన జీవితాలలో దైవభక్తి కలిగి ఉండాలి, అది లాభసారం. సంపన్న స్థితిలో ఉన్నప్పటికీ మనం దీనులుగా ఉండాలి. అందుకు మాదిరి మన ప్రభు అయిన క్రీస్తు, శ్రీమంతుడైన దేవుడు దీనుడయ్యాడు, శ్రీమంతుడైన దేవుడు దరిద్రుడయ్యాడు మనల్ని శ్రీమంతులుగా చేయటకై. ప్రభువు పిల్లలు ఈ రెండింటికి తట్టుకోవాలి. ఏం బ్రదర్? లేమిలో తట్టుకోవాలి, సంపన్న స్థితిలో ఉన్నప్పుడు కూడా అలాగే ప్రభును కలిగి ఉండాలి. కొద్దిగా మనం హెచ్చింపబడ్డామనకండి దీనత్వాన్ని కోల్పోతాం, అవున కదా? సొలొమోను కూడా అన్నాడు, నాకేమీ లేకపోతే నేను నిన్ను నిందిస్తాను. ఒకవేళ నేను ఐశ్వర్యమును ఎక్కువగా పొంది ఉన్నట్లయితే దేవుడు ఎక్కడున్నాడని నేను ప్రశ్నిస్తాను, నన్ను తగుమాత్రముగా ఉంచుకున్నా. కానీ తగిన కాలం ముందు ఆయనను దేవుడు హెచ్చించాడు. దావీదు ధనత్వాన్ని బట్టి, అబ్రహాము యొక్క ధనత్వాన్ని బట్టి, యెషయా యొక్క ధనత్వాన్ని బట్టి, దానియేలు యొక్క ధనత్వాన్ని బట్టి, దైవ గ్రంథములో ఉన్న భక్తుల ధనత్వాన్ని బట్టి ప్రభువారిని హెచ్చిస్తూ వచ్చాడు. అయితే ఇందులో ఉన్న పాఠం ఏంటంటే,
అతిశయపడుతున్న పౌలు గర్వపడుతున్న పౌలు ప్రభు చేతిలోనికి వచ్చి ఆయన దీనుడిగా ఉన్నప్పటికీ ప్రభు కోసమే బ్రతకాలని తన్ను తాను అప్పగించుకున్నాడు యేసు ప్రభు ఈ మాట చెప్పాడు చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం 5 6 కాబట్టి ఆకలిలో కూడా ఈ సేవలో మాకు తృప్తి ఉందని తెలియజేస్తున్నాడు పౌలు సేవా జీవితములో ఆకలిగొన్న సమయాలు ఉన్నాయి వస్త్రహీనుడిగా ఉన్న వస్త్రహీనుడిగా లేకపోయినా పేదరికాన్ని అనుభవించిన సమయాలు ఉన్నాయి ఆకలిగొన్న సమయాలు జాగరాలు ఉపవాసాలు ఇలా తన సేవా పరిచర్యలు ఎన్నో అనుభవించాడు కానీ అటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నప్పటికీ సంతృప్తి కలిగి ఉన్నట్టుగా దేవుని వాక్యములో చూస్తున్నాం ప్రభు పిల్లల మన జీవితాలలో మనకు ఏమీ ఉన్నా లేకపోయినా దైవభక్తికి ఆటంకము కలిగించకుండా సంతృప్తి కలిగిన జీవితం మనం నేర్చుకోవాలి ఒకవేళ మన ప్రభు ఇస్తే ఆయనను మహిమపరుచుదాం లేమినా కూడా మన ప్రభు కోసం నిలిచి మనం ముందుకు సాగుదాం ఈ లేమి అనేది ఎందుకు అనుభవించాడు పౌలు ఒకసారి దేవుని వాక్యంలో చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12 13 వచనాలు మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 12 13 వచనాలు సేవా జీవితంలో ఇలాంటి పరిస్థితులు వారు ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ క్రీస్తు కోసమై ఇటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో కూడా వారు దీనులుగానే కనబడుతున్నారు నిందించబడినప్పటికీ నిందించలేదు కదా నిందల పాలైతూ ఉన్నప్పటికీ వారిని వ్యతిరేకిస్తూ ఉన్నప్పటికీ వారి ప్రేమకు బదులుగా అవమానపరుస్తూ ఉన్నప్పటికీ వారేం చేస్తున్నారు పౌలు నిందించేవాడగా లేడు ఇదే దీనస్థితి అంటే ఆయన ఏమంటాడు ఒక రిచ్ మ్యాన్గా ఉండుటలో కూడా నేను అలాగే ఉంటాను ఒక పూర్ మ్యాన్గా ఒక శ్రీమంతుడుగా కానీ ఒక పేదవాడుగా కానీ క్రీస్తువాడుగానే కనబడుతాను నాకే కొద్దిగా డబ్బు ఎక్కువైంది అనుకోండి లేక కొంత కారో ఏదైనా వచ్చింది అనుకోండి కొంచెం చేంజ్ అవుతాను అవునా కాదు అవుతాము లేదు యేసు ప్రభువును చూడండి పరలోకంలో ఆయనకు అన్నీ ఉన్నాయి కానీ ఇదంతా ఆయనదేనండి భూమిలో ఎందుకు ఆయన దారిద్రుడిగా ఉన్నాడు ఎందుకు ఆయన దీనుడుగా ఉన్నాడు ప్రియులారా మన కోసమే సంపన్నుడు దీనస్థితిని కలిగి ఉన్నాడు మనం దీనస్థితి కలిగి ఉండేది నేర్చుకోవాలి సేవా జీవితంలో నిందలలో అవమానములలో వ్యతిరేకతలో తృప్తి కలిగి ప్రభు కోసమై సేవ చేశాడు అవి కన్నీళ్లు కావచ్చు ఆ కన్నీళ్లను కూడా ప్రేమతో స్వీకరించాడు అందుకే దీనుడిగా ఉండటకు సిద్ధపడ్డాడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి పనికిరాని వాడగా వారి మధ్యలో ప్రదర్శింపబడుతున్నప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటాడు చెప్పండి అవునా కాదా నాకేమి తక్కువ అని ఇలాగున నేను అవమానపరచబడాలి ఇది పౌలు నేర్చుకున్నది ఆయన చెబుతున్నాడే నేను ఏ స్థితిలో ఉన్నాను అన్నాడు అంటే సంపన్నస్థితిలో ఉన్నాను ఎరుగుదును అన్నాడు అదే కాదు లేమిను కూడా నేను ఎరుగుదును అన్నాడు కాబట్టి పేదతనము నాకు తెలుసు శ్రీమంతుడిగా ఉండేది కూడా నాకు తెలుసు ఈ రెండు నేను ఎరుగుదును కానీ ప్రభువును నేర్చుకున్నాను అంతే కదా బ్రదర్ ఏం నేర్చుకున్నాడు ఇన్నేళ్ళు ప్రభు నమ్ముకొని ప్రభువుని నేర్చుకున్నాడు ఆయన సేవలో ఆ ప్రభు ఎలాంటి వాడో
ఆయన ఏమై ఉన్నాడో ఆ జీవితాన్ని పౌలు నేర్చుకొని క్రీస్తువాడగా ప్రభువు కోసమే బ్రతికాడు. ఎగ్జాంపుల్ దైవ గ్రంథములో మనం గమనిస్తే కొరింథీయులు రాసిన 2వ పత్రికలో ఒక మాట మనం చూస్తున్నాం, 14వ వచనం, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది, జీవించు వారికి మీదుట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు. వీటన్నిటిని ఎందుకు తాలుకున్నాడంటే అందుకే, అవునా కాదా? క్రీస్తు ప్రేమ ఎందుకు వారిని బలవంతం పెట్టింది? ఆ క్రీస్తు ప్రేమలోనే ఇవన్నీ ఉన్నాయండి, ఉన్నాయా లేదా? ఏం బ్రదర్, క్రీస్తుకు ప్రేమ ఉంది కాబట్టి శ్రీమంతుడు నిందింపబడినా అవమానపరచబడుతున్నా ఆయన మీద ఉమ్మి వేస్తూ ఉన్నా కాని మాటలు పలుకుతూ ఉన్నా దీనుడుగా ఉన్నాడు. వారి హృదయాన్ని ఇప్పుడు తాకి క్రీస్తు జీవితాన్ని నేర్చుకొని క్రీస్తు ప్రేమ కోసం నిలవాలని అప్పగించుకున్నారు, అవును కదా? క్రీస్తు చేత ప్రేమించబడిన వాడు ఇవన్నీ తట్టుకుంటాడు. పేదరికాన్ని తట్టుకుంటాడు, శ్రీమంతుడు ఉండడానికి సిద్ధంగా ఉంటాడు, ఏమి లేకపోయినా ఉంటాడు. అందుకే మనం దీనస్థితిని కలిగి ఉండాలి. ఒకసారి కొరింథీయులు రాస్తారు 2వ పత్రిక చూడండి, 3వ అధ్యాయం 5-6 వచనాలు. కాబట్టి ఇటు జీవితానికి తేవలిన ప్రభువు కోసమై లేమిలో కూడా అలా బ్రతుకుటకై మేము సిద్ధపడి ఉన్నాము. ఓసారి 2వ కొరింథీయులు 11:8 కూడా చదవండి. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. 2వ కొరింథీయులు 11వ అధ్యాయం 8వ వచనం త్వరగా చదవండి. కాబట్టి నాకు మీరు ఇచ్చారని పౌడుతలేను, లేమిలో ఉన్నప్పుడు కూడా ప్రభును సేవిస్తూ పరిచర్యలో ముందుకెళ్ళాను. అయితే కొన్ని సమయాలలో నా సేవలో నా పరిచర్యలో దీనస్థితుడుగా ఉన్నప్పుడు, నేను లేమిలో ఉన్నప్పుడు నా ప్రభు అలాగున వంచలేదు, కానీ ఆ లేమిలో నా ప్రభు నా దీనస్థితిని బట్టి మరొకరి ద్వారా నన్ను పోషిస్తూ వచ్చాడు. అంతే కదండి, అంటే లేమిలో ఉండి అట్లే ప్రభు విడిచాడా? లేమిలో ఉన్నప్పుడు ప్రభునే చూచాను, సంపన్న స్థితిలో ఉన్నప్పుడు ప్రభునే చూచాను, నిందలు భరిస్తూ కూడా ప్రభునే చూచాను, ఈ ఆర్థిక పరిస్థితుల్లో కూడా ప్రభువును చూస్తూ ఉండగా ఆ భక్తుల ద్వారా, ఫిలిప్పీల ద్వారా, మాసిడోనియా వారి ద్వారా నా ప్రభునను పోషిస్తూ సంతృప్తికరమైన జీవితాన్ని నాకు అందించాడు. మీకు భారం పెట్టలేను, వాస్తవంగా మీరు నా సేవలో పాలిభాగస్థులు కావాలి, మీరు నాకు సహకరించాలి, కానీ ఆ భారం మీద మోపకపోయినా ప్రభువు నా పక్షముగా ఉండి తన సహాయాన్ని అందించాడని పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. అలాగైతే సంపన్న స్థితి దేనస్థితి అంటే ఏంటో కొద్దిగా మనకు అర్థమైంది. ప్రభు పిల్లలుగా మనం సంపన్నస్థులో కానీ పేదరికంలో కానీ ప్రభు కోసమే మనం జీవించడానికి నేర్చుకోవాలి. ఇంకా ఎట్లున్నాడో చూడండి, కొరింథీయులు రాసిన 4:11. యేసు ప్రభు వారు చెప్పారే మత్తయి సువార్త 5:6లో, అలాంటి పరిస్థితిని కూడా ఎదుర్కొన్నాం.
లేమిలో కూడా లేని సమయాలలో కూడా విడిగుత్తులు తిన్నాము, ఎంతగానో హింసింపబడ్డాము. అటువంటి లేమిలో కూడా ప్రభువును సేవిస్తూ దీనులుగానే ముందుకు వెళ్ళాము. అసలు ఏం చేశాడు? ఇంకా ఈ స్వస్థాలతో కష్టపడి కూడా పనిచేశాడు, అవునా కదా? ఎంత మాదిరి! తన సేవలో ఒకవేళ అక్కర కలిగి ఉన్నప్పుడు, అంటే మనకు అర్థమేమవుతుందంటే లేనప్పుడు కూడా ప్రభు మీద ఆధారపడ్డాడు. లేమంటే అదే. ఇప్పుడు చదవండి మత్తయి సువార్త 5:6 మరొకసారి. ఆకలి ఉన్నది తప్పు చేసి కాదు, నీతి నిమిత్తమై హింసింపబడ్డాడు, నీతి కోసమై పోరాటము చేశాడు, నీతి నిమిత్తమే శ్రమ పెట్టబడ్డాడు. నీతి నిమిత్తమనగా సత్య సువార్తను ప్రకటిస్తూ సంపన్న స్థితిని పోగొట్టుకున్నాడు. అటువంటి లేమిలోనే సంతృప్తి కలిగిన వాడే ప్రభు కోసము దీనుడుగా బ్రతికాడు. మనం ఎలా ఉంటామంటే, మన విశ్వాసం, నా విశ్వాసం, మీ విశ్వాసం, ఇంకెవరైనా కావచ్చండి కదా, అన్నీ బాగుంటే మనం ఏం చేస్తాం? ప్రభును గురించి మనం ఎక్కువగా మాట్లాడతాం. ఒకవేళ మన సేవా జీవితంలో ఏదైనా బలహీనతలు, కష్టాలు ఏర్పడితే కొద్దిగా మనం ఓడిపోతాం, అవునా కదా? నిరాశకు వెళ్ళిపోతాం. పౌలు జీవితాన్ని చూడగా ఆయన ప్రభువు జీవితాన్ని కలిగి మాదిరికరమైన సేవ, మాదిరికరమైన జీవితం కలిగిన వాటి ఎందే తృప్తి కలిగి జీవించడం, అన్ని సమయాలలో అన్ని పరిస్థితుల్లో కూడా ప్రభు మీద ఆధారపడము నేర్చుకున్నాడు. నేర్చుకుంటుంటే ఇదే. ఏం నేర్చుకున్నాడు? ఆకలి సమయాలలో కూడా ప్రభును చూచేది నేర్చుకున్నాడు. మరి ఇలాంటి వారిని దేవుడు పోషించాడు లేదా బ్రదర్? ఇప్పుడు చదివాం కదా పరిధి పత్రికలోనే, మీరు నన్ను జ్ఞాపకం చేసుకోలేదు కానీ మాసిదోనియా సోదరులు, ఫిలిప్పిలో ఉన్న సోదరులు, వారు నా నిమిత్తమై పంపిరి. దేవుని మీద ఆనుకున్న వ్యక్తిని, దీనుడుగా ఉన్న ఒక సేవకుని, ఒక విశ్వాసిని ఆయన చెయ్యి విడిచేవాడు కాదు అని మరొకసారి మనకు రుజువవుతుంది. ఆయన మీద ఆధారపడిన తన పిల్లలను ఆదరించే దేవుడుగా, పోషించే దేవుడుగా, బలపరిచేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు ఏమి నేర్చుకున్నాడు? ఏమి నేర్చుకున్నాడో చూడండి. మత్తయి సువార్త 4:2. ఆకలిగోని పరలోకములో ఆయన సంపన్నుడు, అవునా కాదా? అని భూమి మీద ఉన్నప్పుడు మన రక్షించడానికి వచ్చిన దినాలలో యేసుక్రీస్తు ప్రభు కూడా ఆకలిగొన్నాడు. అన్నాడా లేదా? పౌలేమన్నాడు? మనం చదువుకున్నామే ఇప్పుడు 4:11 వచ్చినాం. పిడిగుత్తులు తిన్నాము, ఆకలి కూడా, తన సేవలో భోజనము లే. నేను ఎరుగుదిన కొంతమంది సోదరులను మా జీవితంలో కూడా అలాంటి రుచి చూశాం. రాయదుర్గంలో ఆనంద రూతమ్మ వారు చిన్న యవన బిడ్డలే, అంత పెద్ద అనుభవం లేదు. బరుగులు తిని సేవ చేశారు వారి గురించి నాకు తెలుసు. కొన్నిసార్లు భోజనానికి లేక పస్తు ఉన్న సమయాలు వారు అనుభవించారు. వయసులో చిన్నవాడే కానీ ప్రభు మీద ఆధారపడని కుండా ప్రభువును చూస్తూ వెళ్ళాడు. తగిన కాలమందు ప్రభు తనను పోషిస్తూ వచ్చాడు. తననే కాదు, కొంతమంది ఎరిగిన దేవుని సేవకులు ఉన్నారు. నా జీవితంలో కూడా ఆ పేదరికాన్ని అనుభవించాను. అనేక సార్లు లేమిని నేను ఎరుగుదును. కొన్నిసార్లు అవసరాలు తీర్చుకోవడం ఏదో, ఒక స్థలానికి పరిచయకు వెళ్ళడానికి డబ్బు లేని పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఇటువంటివి మంచి అనుభవాలని నేను అనుకుంటున్నాను. విశ్వాసం ఎప్పుడైతే శ్రమలలో
ప్రభును చూచేది నేర్చుకుంటాడు, లేమిలో కాని ప్రభు కోసమే బ్రతుకుతాడు, సంపన్న స్థితిలో కూడా ప్రభు మీదనే ఆధార పడతాడు. ప్రభువాని స్థితిలో ఉన్నానంటే, ఇవి నేను కలిగి ఉన్నానంటే, ఈ వస్త్రాలు, ఈ ఆహారం, ఈ సంతృప్తికరమైన జీవితం నిన్ను బట్టియే అని ఆధారపడిన వాడు ప్రభును స్తుతిస్తాడు. లేమిలో ఉన్నప్పుడు కూడా ప్రభువు నీవిచ్చిన అనుమతిని బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను. అంతే కదా, మన ప్రభువు కూడా లోకములో ఉండగా మన మాదిరి కోసమే ఇలాంటి సేవలు ఉంటాయని చూపాడు. యేసుప్రభు సేవకుడుగా ఉన్నాడు భూమి మీద, ఆకలిగా ఉన్నాడండి. యేసుప్రభు వారే ఆకలిగా ఉన్నప్పుడు ఇంకా మనమేంటి? ఆహారము పెట్టిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలను మంచైన వర్షము లేకుండా 40 ఏళ్ళు పోషించిన దేవుడు భూమండలంలో మన రక్షణ కోసం వచ్చినప్పుడు ఆయన ఆకలిగా ఉన్నాడు. అపవాదిగా సలహా తీసుకున్న వాడు కాదు ఆకలిలో, అర్థమైంది కదండి. సాతాను మనకు కూడా ఇలాంటి ఆర్థిక పరిస్థితులు ఏర్పడినప్పుడు మరొక రూటు చూపిస్తాడు. మన విశ్వాసము నుండి తొలగిపోవటకై, నానా విధమైన సోదరులోనికి వెళ్ళుటకై, మన విశ్వాసంలో ఓటమి చెందడానికై అపవాది లాంటి సలహాలు కూడా ఇస్తాడు. యేసు ప్రభు ఆ శోధన జయించాడు మన మాదిరి కోసం. ఆహారము కంటే మనుషుడు జీవించవలసిన ముఖ్యమైనది దేవుని వాక్యం, ఆయన నోట నుండి వచ్చే వాక్యమని ఆయన తెలియచేశాడు. అట్టి వాక్యం మీద ఆధారపడిన బ్రతుకులు లేమిలో, ఆర్థిక ఇబ్బందులలో వారి దేవుడు వారిని చూస్తున్నాడు, వారిని తప్పక పోషిస్తాడు. మన దేవుడు సంపన్నుడు, మనము దీనులుగా ఉండగా పౌలును సేవలో పోషించిన దేవుడు. మనల గురించి ఎవరు పట్టించుకోకపోయినా, మన చెయ్యి వారు ఒకవేళ విడుస్తూ ఉన్నారు అనుకున్నప్పటికీ, ప్రియులారా, విడవని ప్రభు మనకున్నాడు, మేలు చేసే ప్రభు మనకున్నాడు. భిక్షమెత్తకుండా మనం పోషించడానికి చాలిన దేవుడు ఉన్నాడు. అందుకే పౌలు జీవితంలో పేదరికం ఎలాంటిదో, సంపన్నమైన జీవితం ఎలాంటిదో ప్రభువును చూచి నేర్చుకున్నాడు. నా ప్రభు నా కొరకై ఆకలి కొన్నాడు, నా ప్రభు నా కోసమే నిందింపబడ్డాడు అని తాను నీతిమంతుడుగా జీవించిన కాలంలో సేవా పరిచర్యలు అవన్నీ అనుభవించి ఆయన ముందుకెళ్ళినట్టుగా వాక్యములో చూస్తున్నాం. దైవ గ్రంథములో ఆ సువార్తలోని 21వ అధ్యాయం 18వ వచనం చూడండి. మత్తయి సువార్త 21:18. అక్కడ కూడా మనకు అర్థమవుతుంది ఆయన ఆకలి కొనెను. పౌలు ఆకలి కొన్నాడు, మన ప్రభు అయిన క్రీస్తు కూడా ఆకలి కొనెను. పేదరికములో సంపన్న స్థితిలో ఆయన ప్రభువు కోసమై నిలిచిన వాడుగా మనం చూస్తున్నాం. 13వ వచనములో, నన్ను బలపరచువాను ఎందే నేను సమస్తమును చేయగలను. ఆయనలో ఉన్న విశ్వాసం, పౌలులో ఉన్నటువంటి ఆ గురి, నన్ను బలపరచువాను ఎందే నేను సమస్తమును చేయగలను. అలాగైతే మరొక కోణములో మనం ఆలోచిస్తే, ఆ ప్రభువు తనను బలపరుచువాడుగా ఉన్నాడు, నన్ను బలపరుచువాని ఎందే సమస్తము చేయగలను అన్నప్పుడు నా బలము ప్రభువే కదా. ఈ అన్ని కోణాలలో నేను కలిగి ఉన్నది నన్ను బలపరుచువాడు ప్రభునే. అందుకే ఆయనను బలపరుస్తూ ఉన్నాడు, ఆయనను బలపరుస్తూ ఉన్నాడు కాబట్టి నన్ను బలపరుచువాని ఎందు నేను సమస్తమును చేయగలను. అలాగైతే ప్రభువు మీద ఆనుకొని ప్రభువు మీద ఆధారపడిన వారు సమస్తమును చేయగలరు. పేదరికములో లేమిలో ప్రభువు మీద ఆధారపడ్డాడు, అందుకే దేవుడు వారిని బలపరిచాడు.
వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు వారిని బలపరిచాడు, వారి నమ్మకత్వాన్ని బట్టి దేవుడు బలపరిచాడు. ఒకసారి దేవుని వాక్యములను చూడండి, జకర్యా గ్రంథము 12:5. జకర్యా గ్రంథం 12:5. కాబట్టి ఎవరైతే దేవుని మీద ఆధారపడుతున్నారో, ఎవరైతే దేవుని నమ్ముకుంటున్నారో, వారి నమ్మకత్వాన్ని బట్టి దేవుడు వారిని బలపరుస్తాడు. వారు దేవుని మీద ఆధారపడ్డారు, దేవుని మీద ఆనుకున్నారు, వారు దేవుని నమ్ముట వలన వారు బలము పొందారు. పౌలు ఆ దేవుని యందు నమ్మిక ఉంచిన కారణాన్ని బట్టి బలవంతుడుగా చేయబడ్డాడు. బలహీనుడైన పౌలు ఆయన బలహీనతలలోనే బలమైన కార్యాలు చేయగలిగాడు. అందుకు కారణం, బలవంతుడైన దేవుని మీద ఆధారపడ్డాడు, ఆ దేవుని మీద నమ్మిక ఉంచాడు, అందుకే పౌలును దేవుడు బలపరిచాడు. అట్టి విశ్వాసమే పౌలు కలిగి ఉన్నాడు. మనము కూడా మన కార్యాలలో ఏ దేవుని ఎందుకైతే నమ్మిక ఉంచామో, ఏ దేవుని మీద మనం ఆధారపడుతున్నామో, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కార్యములు చేయటకు మనను బలపరచును. దేవుని కోసముని ఒక మంచి పని చేయటకై, దేవుని వాడుగా నిలబడి ఒక మంచి పని చేయటకై ప్రభు నిన్ను వాడుకొనును. ఒకసారి రోమాపత్రిక చూడండి, 4:19 చూడండి. రోమాపత్రిక 4:19. అలాగే 20. ఏ దేవుని ఎందైతే అవిశ్వాసం ఉంచకుండా, అపనమ్మిక లేకుండా, అబ్రహాము యొక్క నమ్మకత్వాన్ని బట్టి, అబ్రహాము దేవుని ఎందు విశ్వాసము కలిగి ఉన్నందుకై వాగ్దానమును పొందగలిగాడు, వాగ్దానము అనుభవించగలిగాడు. ఆ వృద్ధాప్య కాలంలో దేవుడు అబ్రహామును బలపరిచి వాగ్దానము స్వతంత్రించుకున్నట్లుగా అబ్రహామును దేవుడు దీవించాడు. కాబట్టి ప్రియులారా, వాగ్దానము చేసినప్పుడు అబ్రహాము శ్రీమంతుడు కాలేదు, అంత గొప్పవాడు కాదు, కానీ ఎప్పుడైతే వాగ్దానాన్ని పట్టుకున్నాడో, ఆ దేవుని పట్ల నమ్మిక ఉంచి ఉన్నాడు, విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు, తూచి తప్పకుండా దేవుని కోసం నమ్మకంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు అబ్రహామును దేవుడు సంతతిలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, భౌతికమైన జీవితంలో కానీ, ఆధ్యాత్మిక జీవితంలో, తన సేవా జీవితంలో ఆయనను బలపరిచి వర్ధిల్లా చేశాడు. అది కాండములో మనం చూస్తున్నాం, 20 అబ్రహామును దేవుడు అన్ని విషయములలో దీవించాడు. ఎప్పుడైతే దేవుడు చెప్పినట్లుగా అబ్రహాము నిలిచాడో, ఆ దేవుడు అబ్రహాము అన్ని విషయములలో దీవించాడు. అలాగైతే పౌలు సేవా జీవితములు 11:12-13 ఆయన దీనత్వం, ఆయన సంపన్న స్థితి, ఆయన ప్రభు మీద ఆధారపడుట, ఈ మూడు విషయాలు మనం నేర్చుకున్నాం. దీనుడుగా ఉన్న పౌలు, పేదరికాన్ని కలిగి ఉన్న పౌలు, దీవించబడి ప్రభును ఆనుకున్న పౌలు. పౌలు యొక్క పటములో ప్రభువును కలిగి, ప్రభువును చూస్తూ, ప్రభువును పొంది గొప్ప కార్యాలు చేశాడు. అలాగే విశ్వాసుల మన జీవితాల్లో కూడా పౌలు వాడి నమ్మకత్వాన్ని కలిగి, ప్రభువు మీద అలాంటి నిరీక్షణ కలిగి మనం ముందుకెళుదాం. ప్రభు మన జీవితాలను, మన కార్యాలను సఫలపరిచి పౌలును పోషించిన దేవుడు, లేమిలో ఆదుకున్న దేవుడు నన్ను నిన్ను కూడా తప్పకుండా ఆదుకొని బలపరుస్తాడు. అటు విశ్వాసాన్ని కలిగి మన యాత్ర ముగిద్దాము. దేవుడి చిన్న తలంపులు మనకు దీవనకరంగా చేయను ప్రేరేపణలు ప్రార్థన చేయను.
దేవా సర్వ